ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్న ప్రియులారా ప్రభు ప్రేమించి మరొక దినాన్ని చూసే గొప్ప భాగ్యం మనకి ఇచ్చారు గనక మనం ఎంతో ధనిలమై ఉన్నాము అందును బట్టి ప్రభువునకు కృతజ్ఞతలమై ఉన్నాం రండి ఇది నాన్న క్యాలెండర్లో రాయబడిన మాట జకర్య గ్రంథం మూడో అధ్యాయం ఏడవ వచ్చినం జకర్య గ్రంథం మూడో అధ్యాయం ఏడవచ్చినాం వచ్చినం అధిపతికి హో ఓ సెలవు ఏమనగా నా మార్గముల్లో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఏడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలిచి భాగ్యం అనేకత్తును ప్రిలరా ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట నా సన్నిధి నిలిచిన భాగ్యము నీకిత్తును ఇత్తును అంటున్నాటం యాజికుడైన యహోశువాతో దేవుడు ఒక చక్కటి మాట నా సన్నిధి నిలుచునే భాగ్యం ఎంత గొప్ప మాట భౌతికంగా మనం ఆలోచిస్తే ఎక్కువ డబ్బులు ఉంటేనో మంచి ఇల్లు కట్టుకుంటేనో మంచి ఉద్యోగం ఉంటేనో ఎక్కువ బంగారం ఉంటేనో మగపిల్లలు పుడితేనో మనం వాళ్ళకేమండి భాగ్యవంతులు అంట బైబిల్ ఏం చెప్తుంది ఇల్లుంటే ఆస్తిపాస్తులు ఉంటే మంచి అందచందాలు ఉంటే ఇవి ఉంటే కాదు భాగ్యవంతులు దేవుని సందులో నిలుచుంటే భాగ్యం దేవుని సన్నిధ అది ఎందుకు కొందరుకి ఒకవేళ ఇలాంటి అవగాహన లేకపోవచ్చు మోషయాకు తెలుసు దేవుని సన్నిధి అంటే ఏంటో అంతే నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయంలో పదిహేనవ వచ్చినంలో నా ప్రజలను తీసుకుని ఆ నుండి నువ్వు కణానికి తీసుకెళ్ళంటే మోష ఒక చక్కటి మాట అన్నాడు నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు అనగా మోషే నీ సన్నిధి నాని ఎక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోకు మోషే ఏం కోరుకుంటున్నాడు నీ సన్నిధి మాతో రానియడలా ఎక్కడి నుంచి దయచేసి మమ్మల్ని తోడుకొని పోవద్దు మీ సన్నిధి మాకు కావాలి మీ సన్నిధి మాతో కూడా ఉండాలి ఇది నన్ను ఎవరి సన్నిధిలో ఉంటున్నామో ఎవరి సన్నిధి ఉందో మనకి నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నామా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధిలో ఏం దొరుకుతాయి రండి కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చిన కీర్తన గ్రంథం పదహార అధ్యాయం పదకొండవ వచ్చిన జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు నీ సన్నిధిని ఏం కలవు సంపూర్ణ సంతోషం ప్రిలరా దేవుని సన్నిధిలో ఉండుట సంపూర్ణ సంతోషం ఆ మాట గమనించారా సంతోషం వేరు సంపూర్ణ సంతోషం వేరు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుంది ప్రపంచంలో ఇంకెక్కడ ఇలాంటి సంతోషం దొరకదు అందుకని ప్రభువుని ఎరిగిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు ఇంక నాకేం అవసరం లేదు అందుకని భక్తులు అంటున్నాడు కదా ఆకాశమందు నీవు నాకుండగా కీర్తన డెబ్భై మూడులో ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఇంకేది నాకు అక్కర్లేదు ఎలా చెప్పగలుగుతున్నాడు ప్రిల్లరా యేసు ప్రభు వారు రక్షణ పొందిన వారు మాత్రమే తృప్తిగా జీవించగలుగుతారు మనుషులకు లేనిదే తృప్తి ఒకవేళ రాజకీయం నాయకులను మనం చూస్తే మొట్టమొదటి ఒక నెంబర్ అవ్వాలనుకుంటారు నెంబర్ అయిన తర్వాత తృప్తి ఉంటుందా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారు ప్రెసిడెంట్ అయిన తర్వాత తృప్తి ఉంటుందా జెడ్పీటీసీఓ ఎంపీటీసీ అవ్వాలనుకుంటారు ఆ తర్వాత తృప్తి ఉంటుందా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారు తర్వాత మంత్రి తర్వాత ఒకవేళ సీఎం ఆ తర్వాత ఒకవేళ పిఎం ఒకవేళ అప్పుడైనా తృప్తి ఉంటుందా అప్పుడు కూడా తృప్తి ఉండదు ఇంకేదవ్వాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదవ్వాలి ఒక రక్షించబడిన వ్యక్తి ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు తృప్తిగా జీవించగలుగుతాడు ఉన్న దాంట్లో సంతోషంగా జీవించగలుగుతాడు ప్రభువుని ఎరగనప్పుడే ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడే మనిషికి తృప్తి అనేది దొరకదు నిద్రలో తృప్తి ఉండదు భోజనం తృప్తి ఉండదు వస్త్రాల్లో తృప్తి ఉండదు ఆస్తిపాస్తుల్లో తృప్తి ఉండదు అందచందాల్లో తృప్తి ఉండదు ప్రభువుని ఎరిగిన వాడు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించగలుగుతాడు అందుకని ప్రభువుని ఎరగడం అంటే ఆయన సన్నిధికి వచ్చిన వాడు ఆయన సన్నిధిలో నిలిచిన వాడు ఆయన సన్నిధి యొక్క విలువను తెలిసినవాడు దేవుని సన్నిధి విలువ తెలిస్తే దేవుని సన్నిధిలోనే ఉండాలనుకుంటాం చాలాసార్లు మనం పాపపు సన్నిధిలోకి వెళ్ళిపోతాం సాతాను సన్నిధులకి వెళ్ళిపోతాం దేవుని సన్నిధి నుండి పారిపోయిన కైన పరిస్థితి ఏమైపోయింది కయ్యను దేవుని సన్నిధుల నుండి వెళ్ళిపోయాడు దేశ దిమ్మరైపోయాడు అట్లనే దేవుని సన్నిధిని పోగొట్టుకున్న సంసోను భ్రష్టు అయిపోయినాడు దేవుని దావేది అందుకని కీర్తన యాభై మూడులో అయ్యో నీ సన్నిధి నుండి నన్ను వెలివేయొద్దు దయచేసి నీ సన్నిధిని నన్ను త్రోసివేయొద్దు తిరిగి బ్రతివనాడు కూడా నీ సన్నిధి నాకు కావాలి మనం చూసినట్లుగా కీర్తన పదహారు పదకొండులో నీ సన్నిధిన సంపూర్ణమైన సంతోషం కల ఈ మాటలు వింటుని నీవు నిజంగా దేవుని సన్నిధిలో నిలవగలిగితే సంపూర్ణమైన సంతోషం నా జీవితాల్లో మనం చూడగలుగుతాం అంతేనా కీర్తన తొంభై ఆరు కీర్తన గ్రంథం తొంభై ఆరో అధ్యాయం ఆరవచనములో ఒక రెండు మూడు సంగతులు ఉన్నాయి రెండు చూద్దాం కీర్తన గ్రంథం తొంభై ఆరో అధ్యాయం ఆరవచనం ఘనత ప్రభావములు ఆయన సన్నిధులు ఉన్నాయి ఆయన సన్నిధులు ఉన్నాయి మొట్టమొదటిగా ఇందాక చూసాం పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినం కీర్తనలో సంపూర్ణ సంతోషం ఇక్కడ ఘనత దేవుని సన్నిధిలో ఘనత ఉంది అందుకే నన్ను ఘనపరచేవాన్ని నేను ఘనపరచుదును అని ప్రభు చెప్పాడు ఏ ఘనత లేని వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వస్తే గొప్ప ఘనత లభిస్తుంది త్రాగుబోతులు ఉన్నప్పుడు పాపాత్మలు ఉన్నప్పుడు లోకంలో భార్య దగ్గర భర్త దగ్గర సమాజంలో ఏ ఘనత వాళ్లకు ఉండదు ప్రభు నెరిగిన తర్వాత గొప్ప ఘనత ఎలా వస్తుంది ఇది ప్రభు సన్నిధిని బట్టి ఏదైనా నువ్వు ఆయన సన్నిధులు నిలవగలిగితే నీకు కూడా ఈ ఘనత లభిస్తుంది అందుకే నాది కానీ పదిహేడో అధ్యాయంలో దేవుడు అబ్రామ్ కుమార్లా ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండువని ప్రభు చెప్పాడు నా సన్నిధులు నాడు అబ్రామ్ అలాగే దేవుని సన్నిధిలో నడిచాడు నిలిచాడు కనుకనే ఆ దినాన్ని అడ్రస్ లేకుండా బయలుదేరిన అబ్రహాం నేడు అందరికీ అడ్రస్గా మారలేదా ఒకవేళ నీ జీవితం ప్రశ్నార్థకంగా ఉందా ఏమి తోచని పరిస్థితుల్లో ఉందా ప్రభావం ఇదిగో నీ సన్నిధిలోకి వస్తున్నా నీ సన్నిధిలో నేను కూడా నిలుచుంటున్నా నా పరిస్థితి కూడా మార్చవా ఆ సంపూర్ణమైన సంతోషం ఈ ఘనత నాకు కావాలి ఆ తర్వాత ఘనత ప్రభావం ప్రభావం అనగా శక్తి కొన్నిసార్లు ఏ పని లేని చేయలేని శక్తి ప్రార్థన చేయలే వాక్యం చదవలే భౌతికంగా ఏ పని చేయలే కొన్నిసార్లు ఏమీ చేయలేని నిరుత్సాహాలుగా ఉన్నామా శక్తిహీనంగా ఉన్నామా ప్రభువు శక్తిస్తాడు సాతాన్ని జయించే శక్తి ఇస్తాడు లోకాన్ని జయించే శక్తి ఇస్తాడు మరి లోకములను వాటిని జయించే శక్తి ఇస్తాడు నీ శరీరాన్ని జయించే శక్తిస్తాడు ప్రభావం అనగా పవర్ పవర్లెస్గా ఉన్నావా దేవుని రా దేవుడు నన్ను గొప్ప ప్రభావం కలిగిన వ్యక్తిగా చేస్తాడు నువ్వు ప్రభావం కలిగిన వ్యక్తిగా ఉంటే శత్రువు నిన్ను ముట్టుకోలేడు తాకలేడు ఏ బలహీనత కూడా నేనేం చేయలేదు ఏ భయం కూడా నేనేం చేయలేదు ఇప్పుడు ఎందుకు నీ జీవితంలో కలవరం ఉందంటే ప్రభావం కలిగిన వ్యక్తిగా లేవు ఎందుకంటే దేవుని సన్నిధిలో లేవు దేవుని సన్నిధిలో ఉంటే ఘనత ప్రభావంలో నీకు దొరుకుతాయి ఆ కింది లైన్లో ఏమన్నారు బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి ఆయన ఆయన సన్నిధిలో బలం ఉంది సౌందర్యం ఉంది బలం ఆ బలంతోనే దావీదు గుయాతన చేయించాడు ఆ బలంతోనే సంస్మను పిలిస్తీలను గడగల్లాడించాడు ఆ బలంతోనే దావీదు కానీ భక్తులు కానీ ఆ బలంతోనే మోషే ఐగుప్తీలడం ఖనానికి ఐగుప్తీలలో నుండి మరి ఇస్రాయల్ని విడిపించి కరానికి తీసుకొని వెళ్ళాడు ఇది నా బలహీనుడు అయిపోయినావా పాపమే నీ మీద బలంగా ఉందా పాపం కంటే ఎక్కువైనా బలం కావాలా దేవుని రా దేవుడి నన్ను బలపరుస్తాడు ఏం చేయలేకపోతున్నావా మరి ఏ పని చేయడానికి చేతగావడం లేదా కుటుంబమా ఇల్ల పిల్లల భార్య భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నావు బలహీనుడు అయిపోయినావా ప్రభాని వారిని వస్తా అని చెప్పిరా దేవుడి నన్ను బలపరుస్తాడు ఏ పని చేయలేని నిన్ను అన్ని పనులు చేసే వ్యక్తిగా ప్రభునికి చేస్తాడు అందుకే ఆయన సన్నిధిలో బలం ఉంది ఆ తర్వాత సౌందర్యము అనే మాట చూస్తాం సౌందర్యము ఏంటి సౌందర్యం ఆత్మ సంబంధమైన సౌందర్యం దేవుడు ఒక చక్కటి వ్యక్తిగా చక్కటి కుటుంబంగా దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు మాదిరికరమైన వ్యక్తిగా మాదిరికరమైన కుటుంబంగా దేవుడు నేను నీ కుటుంబాన్ని చేస్తాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం అబ్రహాము లోతు గమనిస్తే ఒక ఇంటి నుండే వచ్చారు అబ్రహం అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు లోతు ఎందుకు గొప్పవాడు కాలేకపోయాడు అబ్రహము అంత పెద్ద కుటుంబాన్ని పాలించగలిగితే లోతు తన కుటుంబాన్ని పాలించలేకపోయినాడు అబ్రహం విశ్వాసులకి తండ్రి అయితే లోతు తన పిల్లలకే తండ్రిగా సరిగా వ్యవహరించలేకపోయాడు ఎక్కడుంది వ్యత్యాసం అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచున్నాడు లోతు దేవుని సన్నదిలో నిలుచోలేదు ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు దేవుని సన్నదిలో నిలుచుని ఉన్నావా దేవుని సన్నలో నిలవలేకపోతున్నావా ప్రభు నేను సన్నదిలో నిలుచోవాలనుకుంటున్నా రా ప్రభువుకు చెప్పు ప్రభు సందులో నిలుచు ప్రభు సన్నదికి రా దేవుడిని ఒక గొప్ప వ్యక్తిగా చేసి చూపిస్తాడు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతిదీ నీ జీవితంలోనికి వస్తుంది దేవుని సన్నదిలో ఉన్న బల సౌందర్యములు దేవుని సన్నదిలో ఉన్న ఘనతా ప్రభావములు దేవుని సన్నదలో ఉన్న సంపూర్ణమైన సంతోషం నీకు నీ కుటుంబానికి దేవుడు దేవుని సన్నిధి ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు దేవుని సన్నదిలో నిలుచుందామా ప్రభు మనకు అలాగ సహాయపడిన గాక ఆయన సన్నదిలో ఉన్న ప్రతిదీ మనకి మన కుటుంబానికి గాక ప్రార్థన చేసుకుంటాం ప్రియమైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు మీ మాటలు విన్న బిడ్డలందరికీ కొందన్నారు మీ సన్నిధిలో నిలుచుని మీ శనధనం వల్ల కలిగే లాభాలు బిడ్డలు అనుభవించినట్లు సహాయపడమని మీ వాక్యముని కప్పకుంటారు యేసు ప్రభారీ ఘనమైన నామములు ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె